జైన్ జిగిడి జైన్ జిగిడియా అదేం పేరు మా నాన్నకి జాంగ్రీలు అంటే ఇష్టం రా మా జిగిడి అది మా నాన్నకి జిగిడిలు కూడా ఉన్నాయిలే నువ్వు అలాంటివన్నీ చెప్పకలే కానీ సరే రిత్విక్తో మాట్లాడదాం సరదాగా నువ్వు నోరు నేను మాట్లాడుకుంటా నువ్వు మాట్లాడదొల్లే నిన్ను మీ ఇద్దరికి తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో నేను కనుక్కోనా నాకే ఎక్కువ కాదు రిత్వికాకే తెలివితేటలు ఎక్కువ లేదు నాకే ఏదైనా పని చేయిచూదా పంచే పంచే ఏసే కింద ఏర్కో తప్పలా అనుకోదు సరే రిత్విక మైక్ పెట్టుకున్నాను ఓకే మీ ఇద్దరు తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో నేను కనుక్కుంటాను సరే రిత్విక నీకు నెంబర్స్ వచ్చా వచ్చు నీకు వచ్చరా వచ్చు సరే ముందుకు ఎవరు చెప్తారు రిత్విక చెప్తాదైతే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఏరా అలరుస్తున్నో అన్ని తప్పుగా చెప్తుందిరా తప్పుగా చెప్తుందా కరెక్టే కదరా కాదు సరే కట్ట నీకొచ్చా వచ్చు సరే నువ్వు చెప్పు 1 2 3 4 5 6 7 8 9 10 జాకీ కేను కింగు బ్యాక్ ముక్క నంబర్లు అడగలేదరా న్యూమరికల్స్ అడిగాను సరే ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ వచ్చా వచ్చరా నీకొచ్చా సరే మీ ఇద్దరిని నేను అడుగుతా ఏ ఫర్ ఇప్పుడు నువ్వు చెప్పరా ఏ ఫర్ అమ్మాయిలు అమ్మాయిలా సరే బి ఫర్ బి ఫరా బాల్ నీకు రెండు సార్లు రిపీట్ చేయాలి అయితే క్వశ్చన్ సరే బి ఫర్ బాల్ బాగా చెప్పావు ఇప్పుడు నువ్వు చెప్పరా బి ఫర్ అలా బాబులు అరే బాబులు ఈవులు అనకూడదు తప్పు సరే సి ఫర్ క్యాట్ క్యాట్ బాగా చెప్పావు ఇప్పుడు నువ్వు చెప్పరా సి ఫర్ నీకొచ్చా నాకా వచ్చరా అయితే చెప్పు ఓకే రిత్విక నాకు చెల్లి లాంటిది కాబట్టి చెల్లి థాంక్ యూ బాబా బావా తప్పల బావకి ఏమనకూడదు తను నాకు చెల్లి అయితే నీకు కూడా చెల్లి అవుద్ది అరే అన్నయ్య నీకు కూడా అన్నయ్యరా ఈ నాన్నగారు నీకు కూడా నాన్నగారే ఈ అమ్మగారు నీకు కూడా అమ్మగారే ఈ ఆవిడ నీకు మరి అదే మరి అంత దూరం వెళ్ళకు తను నాకు చెల్లి తన సీఫర్ క్యాట్ అంది నేను సీఫర్ చెల్లి అన్నాను ఇప్పుడు నువ్వు చెప్పు సీఫర్ చెల్లి అబ్బో సరే లాస్ట్ అండ్ ఫైనల్ డీఫర్ డీఫర్ డాగ్ డాగ్ ఇప్పుడు నువ్వు చెప్పరా డీఫర్ నువ్వే నేనా నేనే నేనే అలాగవుతానరా ఆ డాగ్ నువ్వే కదరా ఆ డాగ్ నేనా సరిపోయింది అయితే ఓకే ఓకే రిత్విక మైక్ ఎక్కడెక్కడ ఆడుతున్నావు నువ్వు బాగు నువ్వు నోరు మొయ్యి రిత్విక నువ్వు కాసేపు కూర్చో అబ్బాయిలు ఒక్కని కూర్చోవద్దు నువ్వు నోరు మొయ్యి నువ్వు వెళ్ళి కూర్చోను నా కాసేపు మళ్ళీ పిలుస్తా ఓకే ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఉన్నారు సరే అయితే వాళ్ళ కోసం సరదాగా నేను మిమిక్రీ చేద్దామా ఓకే సరే ఏ మిమిక్రీ చేద్దాం కుక్కల మిమిక్రీ చేద్దాం కుక్కల మిమిక్రీ చేద్దామా సరే కుక్క ఎలా అరుస్తుందో నేను చూపిస్తా వైజాగ్ లో కుక్క ఎలా అరుస్తుందో నేను చూపిస్తా ఓ వైజాగ్ లో కుక్క ఎలా అరుస్తుందో నువ్వు చూపించు నార్మల్ కుక్క ఎలా అరుస్తుందో నేను చూపిస్తా సరే కుక్క ఎలా అరుస్తుంది నోటితో అరుస్తుంది అది కదరా సౌండ్ కుక్క ఎలా అరుస్తుంది అంటే నిజంగా కుక్క అరుస్తుందిరా నీకన్నా సర్లే ఇప్పుడు నువ్వు చెప్పు వైజాగ్ లో కుక్క అరుస్తుంది అన్నావు కదా వైజాగ్ లో కుక్క ఎలా అరుస్తుంది చెక్ చెక్ రే వినబట్టలేదురా రే వినబట్టలేదు వైజాగ్ దూరం కదరా వినబడదు ఓహో సరిపోయింది పంచి చచ్చిపోయింది ఇక్కడే సగం సరే అయితే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అడగనా అడుక్కో సరే మొన్న మీ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి ఆ సౌండ్ ఏంటి మా అమ్మ మా నాన్న షర్ట్ ఉతుకుతుందిరా మీ అమ్మ మీ నాన్న షర్ట్ ఉతుకుతుందా కానీ అది షర్ట్ ఉతికిన శబ్దంలా లేదే ఆ షర్ట్ లో మా నాన్న ఉన్నాడే ఆ షర్ట్ లో మీ నాన్న ఉన్నాడా సరిపోయింది సరే నాన్నలు అంటే గుర్తొచ్చింది ఇక్కడ మగవాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి మగవాళ్ళందరికీ ఇక్కడున్న మగవాళ్ళు ఎవరైనా సరే ధైర్యంతో సాహసంతో మీ పర్సులో మీ భార్య ఫోటో ఉంటే తీసుకురండి మంచి గిఫ్ట్ ఇద్దాం రెండు మూడు ఉంటే తేకండి రోయ్ రెండు మూడు ఉండవు నోరు మీ
ఉంటాడు.